వెల్కమ్ బ్యాక్. ఇక ఎన్నికల సమర శంఖారావంపై టీజేఎస్ అధినేత కోదండరామ్ మాట్లాడుతారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. దెబ్బతీస్తుంది ఇట్లాంటి వార్తలు వస్తే. కిషన్ రెడ్డి గారు కలిసినప్పుడు మీరు రాసిన నేను కూడా కలిసిన మాట వాస్తవమే అని చెప్పిన, దాంట్లో అబద్ధమేం లేదు. మీకు చాలా స్పష్టంగా చెప్పిన తెలంగాణకు సంబంధించిన సమాచారం పరిస్థితుల మీద మాట్లాడుకోవటము చర్చించటం జరిగింది. తప్పనిసరిగా తెలంగాణ పరిస్థితిపై మా అభిప్రాయాలు మేము వాళ్ళకి చెప్పినాం. ఢిల్లీలో ఒక ప్రభుత్వం నడుస్తున్నటువంటి సందర్భం పాత పరిచయాల కొద్దీ సమాచారం తప్పకుండా తెలియజేస్తే మంచిదేమో అనే ఆలోచనతో తెలియజేస్తాం. ఎవరికి ఉపయోగం అనుకుంటే వాళ్ళందరికీ ఇట్లా జరిగితే బాగుంటుందేమో అని ఒక మాట చెప్పాలనుకుంటే చెప్తాం. అట్లాగే బీజేపీతో కూడా మా అభిప్రాయాలు చెప్పినాం. బీజేపీ వారు కూడా రాష్ట్ర పరిస్థితిపై వాళ్ళ అభిప్రాయాలు ఏంటి అనేది మాకు చెప్పిండ్రు. దాంట్లో రెండో అభిప్రాయం లేనేలేదు. అంతకు డెత్ కాకముందు జరిగినటువంటి ఆలోచన ఇది. ఆ తర్వాత మళ్ళీ ఇంకా దానికి సంబంధించిన చర్చలు ఏవి వారితో కలవటం కానీ మాట్లాడటం కానీ జరగలేదు. ఆ తర్వాత చర్చలు జరగనే లేదు. మేము తప్పకుండా చాలా విషయాలపైన మొన్న దిలీప్ గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారి దృష్టికి తీసుకొచ్చాను. ఇక్కడ ఓటరు ఎన్రోల్మెంట్ విషయము, ప్రభుత్వం కొంత అధికారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది, జాగ్రత్తలు పాటించాలి, అధికారుల బదిలీ లాంటివి మేము స్పష్టంగా వారి దృష్టికి తీసుకొచ్చినాం. గవర్నర్ గారికి కూడా అంతకుముందే మేము ఈ విషయాలు చెప్పినాం. కాబట్టి ప్రెసిడెంట్ రూల్ ఉండటం మంచిది అనేది కూడా మాకున్నటువంటి అభిప్రాయం. వాస్తవానికి ఇట్లాంటి కొన్ని విషయాలే ఈ నాయకులు కలిసినప్పుడు కూడా వారికి మాట్లాడటం జరిగింది. ఇది స్థూలంగా మేము చేస్తున్నటువంటి ప్రక్రియ, జరుగుతున్నటువంటి ఎందుకో కానీ రకరకాలైనటువంటి పుకార్లు లేవనెత్తుతున్నారు. ఎవరు లేవనెత్తుతున్నారు, ఎక్కడ ప్రారంభమవుతున్నది, ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఏమన్నా ఉందా వీటి వెనకాల అనే ఒక అనుమానం కూడా నాకు అప్పుడప్పుడు కలుగుతూ ఉంది. ఇంత దాన్ని ఏమంటారు, రూమర్ మాంగరింగ్ మిషన్గా తయారైందంటే ముఖ్యమంత్రి కార్యాలయం చాలా ఆలోచించవలసినటువంటి విషయమే. మేము లేవనెత్తుతున్న డిమాండ్ కూడా చాలా బలం చేకూరుతుందని కూడా ఈ రూమర్స్ అంటే మాకు అనుమానం కలుగుతాం. ఎవరు పొత్తు పెట్టుకోవాలనేది తెలంగాణ రాష్ట్ర సమితి.